ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీన రాశి వారికి ఆర్థికంగా బాగుంది, వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంది. ఆందోళన పడవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆందోళన పడకుండా నిదానంగా మీదైన శైలిలో ఆలోచన చేసి వాటి పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తారు, మంచి ఫలితాలు సాధిస్తారు. రాజకీయంగా ఎదుగుదలకి చేయుతనిస్తారనుకున్న వ్యక్తులు నమ్మక ద్రోహం చేయటం మీ మానసిక వేదన కారణమవుతుంది. ఎవరు ఎన్ని విధాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మీరు అభిమానించే వ్యక్తులు ద్రోహం చేసినా వాళ్ళని మీరెప్పుడు ఆరాధిస్తూనే ఉంటారు, వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుతూనే ఉంటారు. ఇది చాలామందికి ఆశ్చర్యంగాను కోపం కలిగించే చర్యగాను అనిపిస్తుంది. కానీ మీకుండే ఫీలింగ్స్ ఏవో మీకుంటాయి. అదే కోణంలో వ్యాపారాన్ని మళ్ళీ పునరుద్ధరింపజేయాలని, మామూలు లైన్లోకి రావాలని ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన చర్చలు సానుకూల పడతాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మహోన్నతమైనటువంటి వ్యక్తులతో కలిసి మహోన్నతమైనటువంటి విషయాల్లో విజయం సాధించే అంశం గురించి ఆలోచన చేస్తారు. ఈరోజు ఈలోపు టీమ్ స్పిరిట్ తోటి మీ తెలివితేటలను ఉపయోగించి కొన్ని విజయవంతమైన ఫలితాలను సాధిస్తారు. పెద్దవాళ్ళతోటే కాదు, చిన్నవాళ్ళతో కూడా నేను సాధించగలను అనేటువంటి సందేశాన్ని పంపించగలుగుతారు. పిల్లల విషయంలో ఉండే ఆలోచన విధానం, వాళ్ళ పురోగతి గురించి కొంత ఆలోచన చేస్తారు. మానసికంగా ఇబ్బంది లేనటువంటి వాతావరణమే ఉంటుంది. మనం ఇంకా కష్టపడాల్సింది ఎంతో ఉందని చెప్పి గ్రహిస్తారు. మనం దాటుకోవాల్సినటువంటి అంశాలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పి భావిస్తారు. ప్రతి విషయంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని, స్థానాన్ని కలిగి ఉంటారు. అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సాంప్రదాయబద్ధమైన విషయాల్లో అందరి మెప్పుని పొందగలుగుతారు. కష్టపడి చదివి పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగం సంపాదిస్తారు. విదేశాలు వెళ్ళాలనుకునే మీ ఆకాంక్ష నెరవేరుతుంది. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు లభిస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డ్ లభించే పరిస్థితి గోచరిస్తోంది. అనేక రకాల సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదుర్కొని ఉద్యోగపరంగా మీరు నిలబడగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యం, సంతృప్తి కలుగుతుంది. కుటుంబాన్ని ఆదుకోవాలనుకునేటువంటి మీ ఆలోచన విధానం నెరవేరుతుంది. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. అదే కోణంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు త్రిశూల్ని వాడండి. త్రిశూలు దుష్టశక్తుల పాట కఠినమైంది. దుష్టశక్తులు ఏమున్నా సరే తరిమి కొడుతుంది. తిరుగులేనటువంటి శక్తి కలిగినటువంటిది త్రిశూల్. ఇది మీ నేస్తంగా మీ దగ్గర ఉండదగినటువంటిది. దీంతో పొగవేస్తే అత్యంత అద్భుతమైన మంచి ఫలితాలు రోజుల్లో సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో రోజు మీరు చేసే పూజా కార్యక్రమంలో పరిమళ గంధాన్ని, సుగంధ సిద్ధ గంధాక్షితల్ని ఉపయోగించండి. చాలా మంచివి, పెద్దగా ఖరీదైనవి కూడా కాదు. సుగంధ గంధాక్షితలు 20 రూపాయలు, ఆ పరిమళ గంధం 25 రూపాయలు. ఖరీదైనవి కావు, కానీ ఇవి ఎంతో శక్తివంతమైనవి.
కర్ణుడు నాగాస్త్రాన్ని సుగంధ సిద్ధ గంధాక్షితులతోటి 14 సంవత్సరాలు పూజించినట్టుగా మనకి మహాభారతంలో తెలుస్తోంది. అర్జునుడు సుగంధ సిద్ధ గంధాక్షితులతోటి పాశుపతాన్ని పూజించిన విషయాన్ని మహాభారతంలో మనం గమనించవచ్చు. అంటే అంత గొప్పవాళ్ళే దాన్ని ఉపయోగించారు అంటే దానికంటూ కొంత శక్తి అంటూ ఉండబట్టే వాళ్ళు ఉపయోగించి ఉంటారు, మనకంటూ గొప్పవాళ్ళు కనుక. కనుక మనం కూడా ఆ విధంగా చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఈ మేషం నుంచి మీద వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల మధ్యాహ్న ప్రామాణికంగా సూర్యమానాన్ని అనుసరించి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ రాశి ఫలితాలు తెలియజేశాను.